हेलो फ्रेंड्स, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు టెక్కింగ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ గాని సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ లో వెళ్ళిపోతే మీకైతే వన్ ప్లస్ ఎయిట్ అయితే మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే నార్మల్ మనకైతే ఎలాంటి రివ్యూ యూనిట్స్ అయితే రావడం లేదనమాట. ప్రెసెంట్ లాక్ డౌన్ ఉంది కాబట్టి నేనైతే అన్బాక్స్ అయితే చేయలేకపోతున్నాను. లాక్ డౌన్ లేకపోయినా నేనైతే ఈ వీడియో దీనైతే నేనైతే అన్బాక్స్ అయితే చేయలేకపోయినా ఫ్రెండ్స్, ఎందుకంటే అంత బడ్జెట్ అయితే లేదనమాట మొబైల్ కొనైతే అన్బాక్స్ చేయడానికి. ఏదైతే మీకైతే 3D ఫ్రెండ్స్, మీకైతే 3D అన్బాక్స్ అనమాట. ఒకసారి అయితే నేను చూపించేస్తాను మీకైతే, మీకు నేనైతే చూడొచ్చు అనమాట అన్బాక్స్ ని. మీరు క్రిటిక్స్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే వన్ ప్లస్ ఎయిట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇదైతే ఎలా అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఇదైతే మనకైతే డిజిటల్ అన్బాక్స్ ఫ్రెండ్స్, అంటే మనమైతే ఆన్లైన్లో అయితే చేస్తామంట. ఒకసారి చూడొచ్చు, నేను ఇక్కడైతే ట్యాప్ చేశాను, నాకైతే ఇప్పుడైతే ఓపెన్ అయింది అనమాట. ఫస్ట్ ఓపెన్ అవుతాను మీకైతే నెవర్ సెటిల్ అనేది ఒక రేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని కానీ తీస్తే మీకైతే నెక్స్ట్ అయితే బాక్స్ అయితే మొబైల్ అయితే ఉంటాయి. చూడొచ్చు ఇక్కడ మొబైల్ ఐటమ్స్ అంతా మీకు ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతుంటాయి అనమాట. ఫస్ట్ అయితే మీకైతే బాక్స్లో అయితే నెవర్ సెటిల్ అనేది ఒక రేపర్ అయితే ఉంటుంది. ఆ రేపర్ అయినప్పుడు ఈసారి అయితే వీళ్ళైతే పౌచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట ఈ పౌచ్ అని ఎలా ఉంటుంది ఏమనేసి. మీరు అయితే పౌచ్ ఇక్కడ చూడొచ్చు, ఇలాంటి పౌచ్ అయితే ఒకటైతే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. ఇప్పుడు మనకి ఆ పౌచ్ మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది ఏమని కావాలంటే. ఆ పౌచ్ అయితే సైడ్స్లో అయితే కొంచెం లైట్ కరువు ఉన్నది కదా, మీకైతే కరువు దాకా అయితే సూపర్ పౌచ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకైతే కరువు డిస్ప్లే కాబట్టి వాళ్ళు అయితే పౌచ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అయితే మనం అయితే పౌచ్ అయితే పెట్టేసి ఫోన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫోన్ ఇంటర్ఫేస్ అయితే చూడొచ్చు అనమాట ఎలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వచ్చే ఫోన్ అయితే బ్లాక్ కలర్ ఇక్కడైతే చూడొచ్చు. మీకైతే మూడు కలర్లు అయితే ఉన్నాయన్నమాట. మీరైతే మూడు కలర్ని చూడొచ్చు ఇక్కడ నుంచి కావాలంటే. ఒకసారి ఫోను అయితే ఒక్కో కలర్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీకైతే చూస్తారు కదా మూడు కలర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్ కూడా ఉంది. ఫోన్ అయితే ఇలా ఉంటుంది అనమాట మీకు. ఇక్కడ ఇది మీకు టాప్లో చూసుకుంటే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలానే మీకు కానీ రైట్ లాగా చూసుకుంటే మీకైతే ఇదైతే వాల్యూమ్ రికార్డ్స్ లాగా అయితే కనబడుతుంది అనమాట. మీకు బాటంలో అయితే సారీ ఫ్రెండ్స్, షూన్ అయితే మనం అయితే కావడం లేదనమాట. సో నేనైతే బాటంలో అయితే చూడలేకపోతున్నాను. అలానే నేను ఇప్పుడైతే సైడ్లో చూపిస్తాను మీకు. సైడ్లో అయితే సైలెంట్ బటన్ ఇచ్చారు. అలానే మీకైతే వాళ్ళు సైలెంట్ బటన్ ఇవ్వడం జరిగింది. అలానే మీకు ఇది పవర్ బటన్ అనమాట. ఈ రెండు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొబైల్ అయితే మనం అయితే సైడ్కి పెడేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకేమొచ్చాయని చూద్దాం అనమాట బాక్స్లో. నెక్స్ట్ చూస్తే మీకైతే టైప్ సి కేబుల్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు కేబుల్ టైప్ సి కేబుల్ అనమాట. ఇదైతే మీకు టైప్ సి కేబుల్ అయితే వాళ్ళే బాక్స్లో అయితే ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుంటారు. వన్ ప్లస్ ఛార్జర్స్ వాళ్ళే మీకు ఇక్కడ చూడొచ్చు టైప్ సి ఛార్జర్ అయితే వాళ్ళే వస్తున్నారు మీకు. ఇప్పుడైతే 30 వాట్ వాప్ ఛార్జర్ ఫ్రెండ్స్, మీకు ఇదైతే 30 వాట్స్ ఛార్జర్ అయితే చెప్పొచ్చు అనమాట మనకి. ఈ పని అయితే ఏం చదివేదానికి కాదనమాట, జస్ట్ ఉండదు అంతే ఇది. మీరు చూడొచ్చు ఇదే ఫ్రెండ్స్, మీకైతే డిజిటల్ అన్బాక్సింగ్ అయితే ఇదే అనమాట మీకైతే. నేనైతే రేపైతే మీకైతే వన్ ప్లస్ ఎయిట్ ప్రో కూడా సేమ్ ఇలాగనే అన్బాక్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతే అనమాట అన్బాక్స్ అయితే అయిపోయింది. ఒకసారి దీని స్పెక్స్ మొత్తం అయితే మీకైతే స్క్రీన్ పైన కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చూడొచ్చు అనమాట మీరు, ఇది కోల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అంటే ఏదైతే మీకైతే 5G మోడెమ్ అయితే ఉంటుంది అనమాట కోల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్లో. అలానే మీకైతే డిస్ప్లే సైజ్ కానీ చూసుకుంటే 6.55 ఇంచెస్ ఫ్లూయిడ్ అమోల్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది మీకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఫ్రెండ్స్, ఇదైతే క్వాడ్ హెచ్డి అయితే కాదనమాట. మీకు వన్ ప్లస్ ఎయిట్ ప్రో మాత్రం క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఇదైతే మీకైతే ఓన్లీ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. అలానే మీకైతే డిస్ప్లే చూసుకుంటే ఇది మీకైతే హెచ్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ డిస్ప్లేకి మీకు. నెక్స్ట్ చూసుకుంటే మీకు అయితే ఈ డిస్ప్లే అయితే 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ 120Hz కానీ తీసుకొచ్చుంటే బాగుండు ఫ్రెండ్స్. వీళ్ళైతే లాస్ట్ జనరేషన్ వన్ ప్లస్ 70 ప్రో 70 కూడా మీకు అయితే ఇదైతే ఉందన్నమాట 90Hz రిఫ్రెష్ రేట్. ఇది వీళ్ళైతే 120Hz కానీ తీసుకొచ్చుంటే బాగుండు అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మీకు అయితే ర్యామ్ కానీ చూసుకుంటే మీరు LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ మీకు UFX 3.0 అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్టోరేజ్ టైప్ అనమాట ఇది మీకు. అంటే మీకైతే లాస్ట్ జనరేషన్ లాగానే మీరు కానీ లైవ్ స్ట్రీమ్ గేమ్స్ అలాంటివి కానీ చేసే వాళ్ళైతే మీకైతే ఎల్గాటో అయితే ఈ మొబైల్ అయితే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే UFX 3.0 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉందనమాట. మీకైతే బెస్ట్ వీటిని తీసుకుని కూడా మీరు అయితే లైవ్ స్ట్రీమ్స్ అలాంటివి అయినా చేయాలనమాట, అక్కడ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే కెమెరా సెటప్ కానీ వెళ్ళిపోతే మీకైతే బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకైతే ట్రిపుల్ కెమెరా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు చూడొచ్చు అనమాట. మెయిన్ కెమెరా చూసుకుంటే మీకైతే 48MP సోనీ IMX586 సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే F1.75 అపర్చర్ అయితే రాబోతుంది అనమాట. ఈ మొబైల్లో ప్లస్ పాయింట్ మీకైతే OIS ఉంటుంది, EIS ఉంటుంది ఫ్రెండ్స్. మీకు OIS EIS అంటే మీకైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, అలానే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అనమాట. ఈ రెండింటిపై అయితే మీకైతే ఒక వీడియో అయితే చేసి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏమి,
అలానే ఈఎస్ ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ఏంటి అనేసి ఒకసారి అయితే ఒక ఫుల్ వీడియో అయితే మీకు అయితే చెప్తాను అన్నమాట. నెక్స్ట్ కెమెరాకి వెళ్ళిపోతే మీకు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇది F2.2 అపర్చర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది 116 డిగ్రీస్ అయితే కవర్ చేస్తుంది అనమాట, అంటే 116 డిగ్రీస్ అయితే ఈ కెమెరా అయితే మీకు అయితే కవర్ చేస్తుంది అనమాట. మీకు థర్డ్ కెమెరాకి వెళ్ళిపోతే 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ అయితే ఉంటుంది అనమాట, F1.75 అపర్చర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వెళ్ళిపోతే మీకు అయితే ఫ్రంట్ కెమెరా ఫ్రెండ్స్, వీళ్ళు లాస్ట్ ఒక 3 జనరేషన్ ఒకే కెమెరా అయితే తీసుకొస్తున్నారు. ఓన్లీ 16 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రెండ్స్. ఇదైతే సోనీ IMX471 సెన్సార్ అనమాట. ఇది F2.0 అపర్చర్ అయితే వస్తుంది. దీంట్లో అయితే మీకు అయితే EIS అయితే ఉంది ఫ్రెండ్స్, అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ అయితే ఉంది అనమాట. ఇదైతే మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే నైట్స్ లో మీరైతే సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు కదా, అప్పుడైతే ఎవరికైనా షివరింగ్ ఉండే వాళ్ళకైతే హ్యాండ్స్ ఇది అయితే బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. వీళ్ళు ఫ్రంట్ కెమెరా కూడా OIS ని కానీ తీసుకోవచ్చు, ఇంకా సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇంకా దీనికంటే అమ్మని చెప్పవచ్చు అనమాట, దీనికంటే సూపర్ అయితే ఉంటుంది అనమాట. దాని అయితే వీళ్ళైతే ఓన్లీ బ్యాక్ అయితే తీసుకొచ్చారు, ఫ్రంట్ అయితే తీసుకురాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీ గురించి కానీ వెళ్ళిపోతే 4300mAh బ్యాటరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్. మీకైతే వాప్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ మొబైల్, అంటే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మీకైతే బ్లూటూత్ ఫ్రెండ్స్, బ్లూటూత్ 5.1 అయితే వస్తుంది అనమాట ఈ మొబైల్ అలా మీకు. నెక్స్ట్ చూసుకుంటే మీకైతే డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అంటే మీకైతే లాస్ట్ జనరేషన్ చూసుంటారనమాట డ్యూయల్ స్పీకర్స్ అయితే తీసుకొచ్చారు. 1+7 కూడా మీకు అంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ కి. అయితే మీకైతే డాల్బీ సపోర్ట్ ఉంటుంది, అల్టిమేట్ ఉంటుంది అనమాట సౌండ్ అయితే. లాస్ట్ జనరేషన్ కూడా మీరైతే యూజ్ చేస్తుంటారు చూడొచ్చు అనమాట, అక్కడ సూపర్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేనైతే సౌండ్ క్వాలిటీ అయితే. నెక్స్ట్ వెళ్ళిపోతే మీకైతే GPU ఫ్రెండ్స్, అంటే మీకైతే గ్రాఫిక్ కార్డ్ అనమాట, Adreno 650 GPU అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్. మీకు అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ 3D సపోర్ట్ అయితే వస్తుంది, అంటే మీకైతే ఫ్రంట్ లోను గొరిల్లా గ్లాస్ 3D ఉంటుంది, బ్యాక్ లో కూడా మీకైతే గొరిల్లా గ్లాస్ 3D అయితే మొబైల్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మీకైతే ఈ మొబైల్ అయితే NFC అయితే ఉంటుంది అనమాట, NFC యూజ్ చేసి మీదైతే పేమెంట్స్ కావాలంటే మీదైతే యాప్ పేమెంట్స్ కావాలంటే ఆ పేమెంట్స్ అయితే చేస్తాం. అలానే ఈ మొబైల్ అయితే మీకైతే L1 సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీకైతే పెయిడ్ యాప్స్ అనమాట నెట్ఫ్లిక్స్ అలానే అమెజాన్ ప్రైమ్ ఇవంతా మీకైతే ఫుల్ HD ప్లస్ లో అయితే ప్లే అవుతాయి అన్నమాట వీడియోస్ అయితే. మీకైతే లాస్ట్ జనరేషన్ లో కూడా మీకైతే L1 సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, వీళ్ళైతే ఈ జనరేషన్ లో కూడా మీకైతే L1 సపోర్ట్ అయితే తీసుకొచ్చారు అనమాట. అలానే మీకైతే ఈ మొబైల్ కి 1+8 1+8 Pro ఏమంటే డిఫరెన్స్ అయితే మీకైతే డిస్ప్లే సైజ్ లో అయితే డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మీకైతే బ్యాటరీ కెపాసిటీ అనమాట, అలానే మీకైతే డిస్ప్లే ఫ్రెండ్స్ క్లారిటీ అనమాట, అదైతే క్వాడ్ HD డిస్ప్లే అయితే వస్తుంది. ఇదైతే మీకైతే నార్మల్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. మెయిన్ ఏమంటే మీకైతే చేంజ్ అయితే మీకైతే ఫ్లాగ్షిప్ ఫోన్ రేంజ్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ Note 1+8 Pro మీకు, ఎందుకంటే దాంట్లో అయితే IP రేటింగ్ అయితే ఉంటుంది అనమాట, IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది అనమాట, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది ఆ ఫోన్ లో. అలానే మీకైతే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆఫ్ ఫీచర్స్ అయితే ఆ ఫోన్ అయితే టాప్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. రేపైతే మనం అయితే 1+8 Pro కూడా మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం అనమాట. ఫిజికల్ అన్బాక్సింగ్ అయితే కాదు ఫ్రెండ్స్, మీకు ఇది డిజిటల్ అన్బాక్సింగ్ అనమాట, ఎందుకంటే లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి మీకు స్పెట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అలానే అయితే మీకైతే డిజిటల్ అన్బాక్సింగ్ అయితే నేనైతే మీకైతే చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మిగిలిన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా కానీ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే కింద కనబడుస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.